నమస్కారం అండి. ఇప్పుడు మనం నరసింహులపేట మండలం నరసింహులపేట తండా మహబూబాద్ జిల్లాలో ఉన్నాం. ఈ గ్రామంలో మా యొక్క జయహో కిసాన్ కంపెనీ వారి దైవిక అనేటువంటి పెరుగుదల మందు అనేటువంటి రైతు మహేష్ గారి పత్తి పంటలో ఉన్నాం. ఈ దైవిక అనేటువంటి మందు వాడడం వల్ల పత్తి పంటలో ఏ యొక్క అంశంలో తేడా గమనించారు, దాని యొక్క పనితీరు ఎలా ఉందనేది రైతు మహేష్ గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం మహేష్ గారు. నమస్తే అండి. మీ పేరు, జిల్లా, మండల, గ్రామం చెప్పండి. ఇదండి, నా పేరు మహేష్. నరసింహులపేట మండలం, నరసింహులపేట విలేజ్, మహబూబాబాద్ డిస్టిక్ అండి మాది. మేము ఈ దైవిక మందు మాకు స్ప్రే చేయడం జరిగింది. స్ప్రే చేసినాక మనకు వచ్చేసి ఆకు గ్రీనీస్ కానీ, కొమ్మలు కానీ, పూత కాయ అనేది ఎక్కువ రావడం జరిగిందండి. మీకు వాడిన దానికి వాడని దానికి తేడా ఉందా? చాలా డిఫరెంట్ ఉందండి. వాడిన దానికి వాడని దానికి చూసుకుంటే దీనికి ఆఫ్ 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 తేడా ఉందండి. ఇప్పుడు ఇదే కదండి మీరు దైవిక వాడినటువంటి పత్తి చెట్టు? అవునండి, ఇదే మనం దైవిక వాడింది. ఓకే ఓకేనా. సో వాడంది అయితే మనకు పెరుగుదల అనేది లేదు. ఆ వాడన దానికి అసలు పెరుగుదల లేదు, కొమ్మలు కూడా రాలేదు, గ్రీనీస్ కూడా లేదు. ఇంత గ్రీనీస్ కానీ ఏది కూడా లేదు. అది ఎల్లో ఇష్యూ ఉంది, ఇది గ్రీనీస్ కలర్ ఉంది. సో ఇదండి మా యొక్క దైవిక వాడినటువంటి రైతు మహేష్ గారి యొక్క అనుభవం. ఈ దైవిక వాడినటువంటి పత్తి చేను కనుక చూసుకున్నట్లయితే ఇది దైవిక వాడినటువంటి పత్తి. ఆల్రెడీ దీనికి మనకు ఇప్పుడు తాత కూడా మనకు బూడ కూడా రావడం జరుగుతుంది. సో కొంచెం ముందస్తుగా మనకు పూత వచ్చే తర్వాత ఆకు యొక్క సైజ్ అనేది కూడా మనకు పెరుగుతుంది ఇక్కడ. సో ఈ దైవిక అనేటువంటి మందు మనకు పొటాషియము, అమైనో అమ్లాలు, ఎంజైమ్లతో మిళితమైనటువంటి పెరుగుదల మందు. ఈ మందు వాడడం వల్ల మనకు పత్తి చేను, తర్వాత కూరగాయలు, తర్వాత వివిధ రకాల పండ్ల తోటల్లో కూడా వాడుకోవచ్చు. ఈ మందు వాడడం వల్ల ప్రస్తుతం మనం పత్తి పంటలలో గూడ తొందర రావడము, మనకు ఆకు యొక్క సైజు పెరగడము, పచ్చదనం రావడము, తర్వాత ఎత్తు అనేది పెరగడం గమనించినాము. సో ఈ మందు కనుక మీరు పొందాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి అధికృత డీలర్ను సంప్రదించి ఈ యొక్క మందు అనేది మీరు పొందగలరు. థ్యాంక్ యూ మహేష్ గారు. ఓకే, థ్యాంక్ యూ.